హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీహర్షిత టెక్నో ఛానల్. ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే, ఫ్రెండ్స్, మన పేటిఎం ఉంది కదా, మన పేటిఎం వెబ్సైట్లో కానీ లేదంటే మన పేటిఎం యాప్లో కానీ మన బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్, మీరు మీ మొబైల్లో ఉన్న పేటిఎం వ్యాలెట్ని ఓపెన్ చేయండి. నేను నా మొబైల్లో ఉన్న పేటిఎం వ్యాలెట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, యాడ్ న్యూ అని ఉంది. నాకు ఇక్కడ ఒకసారి అయితే నేను ఆంధ్ర బ్యాంక్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చి యాడ్ చేశాను. సో మీరు వేరే ఎన్ని బ్యాంకులు అయినా సరే మీరు ఇక్కడ మినిమం ఒక 5 బ్యాంక్స్ వరకే మీరు అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో యాడ్ న్యూ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మన ఇండియాలో ఉన్న మ్యాక్సిమం బ్యాంక్స్ అన్నీ మీకు ఇక్కడ షో చేస్తాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో సో ఆ బ్యాంకు ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు అకౌంట్ ఉంది. నేను అక్కడ నా బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేశానో లేదో నాకు అంతగా తెలీదు. సారీ, నా మొబైల్ నెంబర్ని అయితే నేను యాడ్ చేశానో లేదో నాకు అంతగా తెలీదు ఫ్రెండ్. సో నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ఇది కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆ మొబైల్, ఈ మొబైల్ నెంబర్ అనేది నా అకౌంట్కి యాడ్ అయి ఉందా లేదా అనేది ఇది కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, నో బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఫౌండ్ లింక్డ్ విత్ సో దిస్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది. సో ఈ మొబైల్ నెంబర్కి అయితే నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు అకౌంట్ ఉంది, కానీ నేను దానికి బ్యాంక్ అకౌంట్కి నా మొబైల్ నెంబర్ అయితే లింక్ చేయలేదు ఫ్రెండ్. సో ఒకవేళ మీరు లింక్ చేసినట్లయితే అక్కడ మీకైతే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ డెబిట్ కార్డు యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, నాకు ఆంధ్ర బ్యాంక్ ఎలా లింక్ అయ్యిందో మీకు అలాగే కింద కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఇలా లింక్ చేయబడుతుంది ఫ్రెండ్. ఈ పద్ధతి ద్వారా కాకుండా మళ్ళీ వేరే పద్ధతి ద్వారా కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీ పేటిఎంకి అయితే లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇది ఎలాగంటే, మీరు ఇక్కడ మోర్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇంతకుముందు చూపించిన బ్యాంకులన్నీ ఇక్కడ షో చేస్తాయి. సో ఈ విధంగా మీ పేటిఎం వ్యాలెట్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా మనం ఏ పేమెంట్ అయినా సరే త్రో మీరు బ్యాంక్ ద్వారా చేయవచ్చు. పేటిఎంకి సంబంధించిన ఏ పేమెంట్ అయినా మీరు త్రో బ్యాంక్ ద్వారా చేయవచ్చు, లేదంటే మీ బ్యాంక్లో ఉన్న మనీని పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని మీ బ్యాంక్లో ఉన్న మనీని పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని సో మీరు పేటిఎం వ్యాలెట్ ద్వారా పేమెంట్లు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మన పేటిఎంలోకి మన బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే తప్పనిసరిగా నాకు తెలియజేయండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.